మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ఒన్ లాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రైజ్ రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి సార్ ఆర్జీవి ఈయన ఎట్లా అంటే ఆయన ఉన్న చోట కంపల్సరీ ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది సో అట్లానే ఇప్పుడు ఏంటంటే వ్యూహం అనే సినిమా ఈ వ్యూహమైన సినిమా అంటే చాలామంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని నెగిటివ్గా చూపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం పాజిటివ్గా చూపెడుతున్నారు అనే టాక్ ఆ అయితే జరుగుతుంది మొన్న ఇక్కడ ఒక ఘర్షణ కూడా జరిగింది ఆయన ఏదైతే ఆర్జీవీ డెన్ ఏదైతే ఉందో అక్కడ టీడీపీ శ్రేణులు కొంతమంది అక్కడ కొంచెం ధర్నాలాగా గొడవలాగా కూడా జరిగింది సో దీనికైనా ఇక్కడ అంటే ఆంధ్రాకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఈ పరిణామాలు ఒక అయితే ఈ సినిమాకి ఇప్పుడు సెన్సర్ బోర్డు వాళ్ళు ఏంటంటే విడుదల ఆపేయమని చెప్పేసి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు ఏముంది సార్ ఈ సినిమాలో వ్యూహంకి ఎందుకు ఇన్ని కష్టాలు అనుకోవాలి ఏంటి అనుకోవాలి అసలు ముందుగా గారు ఇక్కడ వ్యూహం సినిమాకి సెన్సార్ వాళ్ళు అనుమతి ఇచ్చారు ముందు దీన్ని న్యాయస్థానం ఈరోజు ఆపేసేది అభ్యంతరగిన సన్నివేశాలు అట్లాగే కొన్ని వివాదస్వమైనటువంటి వ్యాఖ్యలు కాస్త జిగుస్పాకరమైనటువంటి కొన్ని ఉన్నాయన్న ఉద్దేశంతో నారా లోకేష్ బాబు గారు వ్యక్తిగతంగా ఇది వ్యక్తిగతంగా కొంతమందిని మా అంటే తండ్రిని తన్ని పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా చిత్రీకరించాడని దీన్ని పరిశీలించమని చెప్పిన తర్వాత న్యాయస్థానం వారు ఈ నెల పదకొండు వరకు మళ్ళీ ఆ రోజు విచారణ ఉంది నాలుగైదు పంతొమ్మిదో తారీఖు వరకు దాన్ని సెన్సార్ కార్యక్రమాల మొత్తాన్ని ఆపేసేసి ఏ మాధ్యమాల్లో కూడా దాన్ని ప్రసారం చేయొద్దని అంటే థియేటర్లోనే కాకుండా మామూలుగా ఇప్పుడు వస్తున్నటువంటి ఏ ప్రసార మాధ్యమాల్లో కూడా దీన్ని విడుదల చేయడానికి వీలు లేదని చెప్పని తీర్పు ఇవ్వడం కూడా జరిగింది అంటే వాళ్ళకి ఎంతగా ఇది ఇబ్బందికరమో వాళ్ళకి అర్థమైపోయింది మరి ఇక్కడ ప్రాంతీయ సెన్సార్ బోర్డు వారు ఆ రోజు అవకాశం కల్పించకపోతే దాన్ని ఇవ్వటానికి నిరాకరించినప్పుడు ఆయన దావుద్ ఇబ్రహీం ద్వారా చెప్పించుకొని నేను సెన్సార్ సర్టిఫికేట్ తీసుకున్నా అని చెప్పడం కూడా జరిగింది రివైజింగ్ కమిటీకి ఇచ్చిన తర్వాత అంటే ఒక మాఫియా డాన్ని తీసుకొని దీన్ని వినియోగించుకుంటున్నాడు అంటే ఆయన ఆ మాట అన్నప్పుడే ఆయన తీసుకొని కారాగారంలో పెట్టేసేయాలి దాన్ని సుమోటోగా తీసుకొని న్యాయస్థానాలు కావచ్చు పోలీసు వారు కావచ్చు అతన్ని అంటే ఒక మాఫియాని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నామని చెప్పని అతన్ని ముందుగానే నిర్బంధంలో తీసుకోవాలి కానీ ప్రభుత్వాలు ఆర్థిక అనుకూలం కాబట్టి అలాగే కేంద్రంలో ఉండేవాళ్ళు కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలం కాబట్టి వాళ్ళ ద్వారానే దానికి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది మరి ఈరోజు న్యాయస్థానాలు లోకేష్ బాబు గారు వెళ్ళే దీని గురించి ఆయన వాదావాదాలు వాళ్ళ తరపున వాళ్ళు చెప్పడం చూసిన తర్వాత వాళ్ళు ఒకసారి చిత్రాన్ని పరిశీలించిన తర్వాత అనుమతిస్తూ ఉన్నారు చిత్రాన్ని చూసిన తర్వాత వాళ్ళు కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల కాకూడదు ఏ ప్రసార మాధ్యమాల్లో కూడా రావకూడదు అలా అని చెప్పని వాళ్ళు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది అంటే దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఒక ప్రస్థానం అసలు ఈ ఆర్జీవీ అనే అతను ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదే ఇలా కక్ష గట్టి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి చిత్రాలు నిర్మించడానికి ముందుకు వచ్చాడని చెప్పి కనుక మనం ఒకసారి తీసుకుంటా ఉంటే గతంలో అతను లక్ష్మీ సెన్టీఆర్ అనే సినిమా ఒకటి తీసాడు ఆ చిత్రం తీసినప్పుడే దాని మీద తగు చర్యలు తీసుకుని ఉన్నట్టయితే ఎందుకంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని పోలిన వ్యక్తినే పెట్టేసి ఆయన చిత్రీకరించడం కూడా జరిగింది కాబట్టి ఆ రోజే కనుక తగు చర్యలు తీసుకున్నట్టయితే రోజు ఈ చిత్రం ఈ ఈ స్థాయిలో తీసి ఉండేవాడు కాదు అతను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఉదాసీనత వల్ల దానివల్ల మనకు జరిగే నష్టమే ఉందలే ఎవరు వెళ్తే వాళ్ళు తీసుకుంటా ఉంటారు గతంలో కూడా ఆయన అట్లానే ఉండేవాడు కాబట్టి ఆయన చూసి ఉన్నట్టు వదిలేశారు కానీ ఇప్పుడు లోకేష్ బాబు అలా కాదు జరుగుతున్నాయి ఆయన క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నాడు యువకుడు జరిగే పరిణామాలకు అతనికి అర్థమవుతాయి కాబట్టి దీన్ని విడుదల చేయడానికి వీళ్ళేదని చెప్పని అందుట్లో కొన్ని అభ్యంతగల సన్నివేశాలు కావచ్చు సంభాషణలు కావచ్చు ఏవైతే ఉన్నాయో అవన్నీ అతని దృష్టి కూడా వచ్చింది కాబట్టి అతను గట్టిగానే దీని మీద పోరాడాడు ఆపుకోగలిగాడు ఇతను దాంట్లో కొన్ని సన్నివేశాలు చాలా ఇబ్బందికరంగా ఉండే కుటుంబ సభ్యులను కూడా కించపరిచేలా ఉండే అనేది ఒకటైతే రెండవది ఇప్పుడున్న మైత్రి బంధాన్ని అంటే తెలుగుదేశం పార్టీ జనసేనకు ఉన్నటువంటి మైత్రి బంధాన్ని చెడగొట్టే విధంగా కూడా చిత్రీకరించారనేది తెలుస్తూ ఉంది అంటే ఇప్పుడు అతను తెలుసు అతను జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు అతను అనుకూలమైన వ్యక్తి అయితే ఏమి కాదు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న వ్యతిరేకత కోసం అతను ఈ చిత్రాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు దానికి వాళ్ళు ఆర్థిక సహాయం వాళ్ళ ద్వారానే వచ్చింది అందుట్లో అనుమానమే లేదు ఎందుకంటే ఇప్పుడు దాని నిర్మాతగా వ్యవహరిస్తున్న వ్యక్తి వాళ్ళకు సంబంధించిన వ్యక్తే కాబట్టి దీనికి అణదండలు అనేది ప్రభుత్వం పూర్తిగా ఉండే అనేది అర్థమైపోతూ ఉంది అన్నప్పుడు అసలు అలాంటి సన్నివేశాలు పెట్టడానికి ఎలా అనుమతి ఇచ్చారు దానికి సన్సర్ వారు ఎలా ఇచ్చారని చెప్పి ఇప్పుడు న్యాయస్థానం కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది అది చంద్రబాబు నాయుడు గారిని అలాంటి వ్యక్తిని అలాగే అదే రూపంతో గల వ్యక్తిని ఇంకొక అతను పెట్టడం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు ఇలా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకొని అలాంటి చిత్రాలు తీసుకుంటూ దాని మీద ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరూ మైత్రి బంధంతో ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎటు ఓడిపోబోతున్నారు కాబట్టి వీళ్ళ మైత్రి కొనసాగించకూడదనే ఉద్దేశంతో కొన్ని సన్నివేశాలు చూపించారనేది కూడా మనకు తెలుస్తున్నటువంటి విషయం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వీళ్ళు న్యాయ పోరాటం చేశారు విజయం సాధించారు మరి అది ఇక రేపు పదకొండో తారీఖు తర్వాత మళ్ళీ న్యాయస్థానం ఏం చెప్పిందో కూడా చూడాలి వాడున్న పరిస్థితులు ఎందుకంటే ఏదైనా సాధ్యమే ఇప్పుడున్న అధికార పార్టీకి వాళ్ళన్నీ తెచ్చుకుంటా ఉన్నారు అనుమతులు తెచ్చుకుంటా ఉన్నారు ఏదైనా చేయటానికి వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నాయి వ్యవస్థలు అనుకూలంగా కూడా పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి ఇక ఈ విషయానికి వచ్చే ఈ ఈరోజు ఇంత వివాదం అవడానికి దీనికి సంబంధించినంతవరకు కొన్ని అతనికి వస్తున్నటువంటి నుంచి కూడా వివాద చిత్రాలు నిర్మిస్తూ ప్రజల్ని తన వైపు తిప్పుకుంటూ ప్రచారానికి అతను సొంత డబ్బులు పెట్టుకోకుండా ఉచితంగా అతను ప్రచారం వచ్చే విధంగా ఇప్పటిదాకా అతనికి అన్ని సహకరిస్తూ ఉన్నారు మాధ్యమాల కావచ్చు పత్రికలు కావచ్చు ఇప్పుడు దాకా జరుగుతుంది అది ఇప్పుడు కూడా అలానే జరిగింది కాకపోతే ఇక్కడ అంటే ఇప్పుడు జరుగుతున్నది దీనికి సంబంధించి అంటే ఆ దాంట్లో ఉన్నటువంటి చిత్రీకరణ ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు కాబట్టి కొంతమంది అందుట్లో ముఖ్యంగా మన టీవీ ఫైవ్లో జరుగుతున్నటువంటి చర్చా వేదికలో ఆ రోజు ఈ విశ్లేషణలో కొలకపూడి శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి అతను తల కొట్టి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని చెప్పి కూడా ప్రకటించడం కూడా జరిగింది అది కొంచెం వివాదం కూడా అయింది ఇప్పుడు ఆ వివాదాన్ని అధికార పార్టీకి అంటే ఇప్పుడు అతను ఎవరైతే అతను ఫలానా వాళ్ళు కొట్టి తల తీసుకురామని చెప్పి చెప్పారో అతని మీద కేసు పెట్టడానికి ఫిర్యాదు చేయడానికి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళారు ఇది ఇక్కడ కాదు అక్కడ జరిగింది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళమని పంపించారు వాళ్ళు ఏమి తీసుకున్నట్టుగా కూడా మనకు తెలియాల మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చినది ఏం చేస్తారో చూడాలి ఇప్పుడు వీళ్ళే న్యాయస్థానానికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నాం కానీ లేకపోతే కొంతమంది ఆలోచనల విధానం ఎలా ఉన్నాయంటే ఇది వేరే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు కదా రాంగోపాలవరం అని చేసి తెలుగుదేశం పార్టీ మీద నెపమేయొచ్చు కదా కాబట్టి ఈరోజు వాళ్ళ చేతుల్లో ఇతను బలిపోసు అయ్యాడా వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పని పోయి వాళ్ళ వల్ల రాంగోపాలవరం ఏమైనా పడ్డా ఇవాడ అతనికి ప్రాణహాని ఏమైనా ఉందా అనే ఆలోచన కూడా చాలామంది కూడా వ్యక్తం చేస్తున్నారు ఒక రకంగా చూసుకుంటే అది కాస్త దగ్గరలోనే కనపడతా ఉంది ఎందుకంటే ఈ ఆలోచనకి జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే అది జరగచ్చు అంటే రాజకీయాల్లో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కాదనడానికి వీలే అవకాశమేం లేదు కాబట్టి ఏదైనా సాధ్యమే కాబట్టి ఆ ప్రమాదం కూడా ఉంది కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తతో ఉండి మిగిలిన వాళ్ళు కూడా ఇట్లాంటి పరిణామాలు మళ్ళీ దేనికైనా మంచిది కాదు ఎవరికి కూడా మంచిది కాదు కాబట్టి ఒకసారి ఆలోచించుకొని కానీ ఇలాంటి వ్యక్తిని సమాజంలో తిరగనియకూడదు అతన్ని అదుపులో తీసుకొని తగిన శిక్ష వేసేసి న్యాయస్థానాలు ఎందుకంటే రెండు విషయాలు క్షుణ్ణంగా ఉన్నాయి కాబట్టి దావుద్గ్రహం గారి విషయం ఇప్పుడు జరుగుతున్న విషయం గతంలో అతను మాట్లాడింది మరి అవన్నీ మనకు అందరికీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని క్రోడీకరించుకొని అతనికి న్యాయస్థానం శిక్ష విధించాలనేది నేనైతే కోరుకుంటున్నాను